జేఎన్యూ లో ముసుగు దాడి కేసు కొలుక్కొచ్చింది. విద్యార్థులపై దాడికి పాల్పడింది వామపక్ష భావజాల సంఘాలేనంటూ తేల్చారు పోలీసులు. కావాలనే ఈ దాడికి పాల్పడ్డారని గుర్తించారు పోలీసులు. అనుమానితుల చిత్రాలను సైతం రిలీజ్ చేశారు. ఈ నెల 5న జేఎన్యూలో హింస చెలరేగింది. కొంతమంది ముసుగులు ధరించి విద్యార్థులపై దాడికి పాల్పడ్డారు. టార్గెట్ చేసిన గదుల్లో దౌర్జన్యానికి దిగారు. దాడిలో పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిని విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఖండించాయి. వామపక్ష భావజాల విద్యార్థులే టార్గెట్గా ఈ దాడి చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. జేఎన్యూ విద్యార్థులపై దాడిని ప్రతిపక్ష నాయకులతో పాటు పలువురు ప్రముఖులు కూడా ఖండించారు. దాడిపై సమగ్రంగా విచారణ జరిపిన పోలీసులు నిందితులను గుర్తించారు. 4 సంఘాలు జేఎన్యూలో దాడికి పాల్పడ్డాయని పోలీసులు గుర్తించారు. ఆ 4 సంఘాలు సైతం వామపక్ష భావజాల సంఘాలని విచారణలో తేల్చారు పోలీసులు. పక్కాగా వ్యూహం ప్రకారమే దాడికి పూనుకున్నారని పోలీసులు పేర్కొన్నారు. తమ వర్గం వారు తమపైనే దాడికి దిగేలా వ్యూహం రచించారని పోలీసులు తెలిపారు. ఈ దాడి వెనుక విద్యార్థి నేత ఐషి ఘోష్ సైతం ఉన్నారని స్పష్టం చేశారు పోలీసులు. మరోవైపు జేఎన్యూలో గొడవలకు వీసీఏ కారణమని ఆరోపిస్తున్నారు విద్యార్థి నాయకురాలు ఐషి ఘోష్. విద్యార్థులకు భద్రత కల్పించడంలో వీసీ విఫలమయ్యారని పేర్కొన్నారు. వీసీని వెంటనే తొలగించాలంటూ డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యల్ని వీసీ ఏమాత్రం పట్టించుకోవటం లేదన్నారు ఐషి ఘోష్.